పరిపాలన అంటే బానే ఉంది పరవాలేదు అభివృద్ధి పనులు అంటే కొంచెం ఫండ్స్ లేదు కదా దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అభివృద్ధి జరుగుద్ది కొంచెం టైం పడుతుంది అందరికీ పథకాలు పెడుతున్నారు కానీ కొంతమందికి అన్యాయం జరుగుతుంది అనేది పార్టీ కూడా ఇబ్బంది ఓసీలకి ఏం చేయట్లేదు ఓసీలను బాగా గుర్తించట్లేదు అనేది బాధగా ఉంది కొంచెం జగన్ గారు కూడా అది కూడా కనిపించాలని మా కోరిక ఉపయోగపడుద్ది అందరికీ వైట్ కార్డు ఉన్నోళ్ళకు అందరికీ ఉపయోగపడుద్ది మంచిదే కానీ కొన్ని కొన్ని చూడాలి ఇంకా మంచిది కొంచెం అభివృద్ధి బస్ చూడాలి అంటే అభివృద్ధి జరగాలని టైం పట్టుద్ది నాన్న అభివృద్ధి అంటే డబ్బులు కావాలిగా అన్ని అప్పులు చేసి అన్నీ చేస్తాను కాబట్టి అవన్నీ పుకారు ఢిల్లీ కంటే వాళ్ళు మాట్లాడతారు కదా ఈ ఉన్నాయి కదా ప్రాజెక్టుల గురించి ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి కొంచెం దాని గురించి మాట్లాడడానికి వెళ్ళి ఉంటారు అన్నీ మనం అనుకోకూడదుగా కొన్ని కొన్ని మాటలు వాళ్ళు మంత్రులు ఉంటారు కాబట్టి దాన్ని మనం బాగానే పర్వాలేదు ఉపయోగించుకోవాలి మరి ఉపయోగించుకోకపోతే అది ఎవరికి ఆయన ఇచ్చినా కూడా వేస్ట్ కదా ఈ వాలంటీర్ల ద్వారా కొంచెం ఉపయోగించుకునేలా చేయాలి ఇంకా కొంచెం వాలంటీర్ వ్యవస్థ కొంచెం బాగా చేయాలి అందరికీ అందేలా చేయాలని మా కోరిక ఆయన అనేదానికి ఆయన మాట్లాడేదానికి పొంతం లేదు ఆయన అసలు మనం మాట్లాడకూడదు ఆయన ఒక ఎంపీగా ఉండి అలా మాట్లాడకూడదు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదని నువ్వు రాజీనామా చేస్తే ఇబ్బంది మనకే కానీ వాళ్ళ కాదుగా పైన వాళ్ళు అధికారంలో ఉన్నారు ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కానీ మనం ఎట్లా మనం చెప్పినట్టు కాదుగా మనం 20 మంది చేస్తే వాళ్ళకు ఏమి ఉపయోగం ఏముంది మనకు లాస్ కానీ మనకేం రాదు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ ఖర్చు తప్ప మళ్ళీ అప్పులు తప్ప ఏం రావు కాబట్టి అది ఆయన మాట్లాడటం తప్పు కాదు అలా మాట్లాడకూడదు కాబట్టి ఆయన కొట్లాడాలి ఇలా కావాలని ఆడ ఎంపీగా ఉన్నాడు కాబట్టి పార్టీ ఏదైనా కొట్లాడి తెచ్చుకోవాలి ప్రజల్ని ఇక్కడ ఏం భయపెట్టట్లేదు కానీ అమ్మా ఏ కొన్ని చోట్ల ఉంటారుగా ఎన్ని జరుగుతూ ఉన్నాయి మామూలు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని ఉంటాయి వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా దాని గురించి కొన్ని పర్వాలేదు పోలీసులు కూడా బాగానే చూస్తున్నారు జగన్ గారి పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే కొన్ని లోపాలు తెలియకుండా ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళ వల్ల కానీ లేకపోతే ఆయన సొంత దీనివల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామూలుగా అయితే ఆయన పెట్టుకున్నటువంటి పథకాలు మంచి చెడు అన్నీ అవన్నీ బాగానే ఉంటున్నాయి పథకాల వల్ల చాలామందికి లబ్ధి కూడా చేకూరుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆయన ఇంకా ఇవన్నీ చెప్పినటువంటి ఇదివరకు ఏవైతే చెప్పున్నాడో అవన్నీ అమలు చేసి అందరికీ మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను దాంట్లో భాగంగా అగ్రిగోల్డ్ వాళ్ళకి 3 నెలల్లో 6 నెలల్లో మొత్తం ఇచ్చేస్తానని చెప్పేసి అన్నారు ఇంతవరకు 16 నెలలు అయినా కానీ అగ్రిగోల్డ్ వాళ్ళకి డబ్బులు 10,000 రూపాయలకి ఇచ్చారని చెప్పి అంటున్నారు కానీ ఇంకా తక్కిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు దయచేసి తొందరగా అవి కూడా అందరికి ఇస్తే ఆయనకి ఇంకా మంచి పేరు వస్తుంది రెండవది ఈ 500 నోట్లు 1,000 రూపాయల నోట్లు చాలామంది దగ్గర చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి వాటిని కూడా మళ్ళీ చలామణిలోకి తీసుకోమని ప్రధానికి ఆర్థిక మంత్రులకి వీరి ద్వారాగా చెప్పమని చెప్పేసి చెప్తున్నాను చాలా తవన ఈ 500 నోట్లు పట్టుబడుతున్నాయని చెప్పేసి అన్నారు ఇవాళ సొంతంగా సంపాదించుకున్న డబ్బులే కానీ ఎక్కడా కాజేసినవి కాదు వాటిని మళ్ళీ టైం ఇచ్చి ఒక 6 నెలలు 8 నెలలు టైం ఇచ్చి అందరిది ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా ఆ డబ్బుల్ని మళ్ళీ బ్యాంకులు వేసుకునే విధానం చేస్తే మన ఇండియాలో ఉన్నటువంటి డబ్బులు చాలా మళ్ళీ అప్పులు లేకుండా కొంతవరకు సర్దుకుపోవడానికి వీలు ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయవలసినటువంటి పనులు అందరూ బాగుండాలి జగన్ గారి పాలన ఇంకా చాలా బాగుండాలి అమరావతిని ఈ యొక్క అమరావతి పట్టణం ఉంది కదా దాన్ని రాజధానిగా చేసుకొని అందరినీ మంచిగా కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి